ఒక సమాజ పురోగమనం, ఒక అన్యాయం ఎదిరించడం కొరకు చేసేటువంటి బాధల్లో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అతను మాట్లాడుతుంది. దానివల్ల ఆయన మన సార్ రాశాడు గోపాల్ గారు వ్యాస, ఓ చంద్రబాబు ఏమన్నాడు, ఎన్టీ రామారావు ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర్ ఏమన్నాడు, ఏమో పిచ్చోడు పిచ్చోడు లేకపోతే క్రీడాపురం వ్యక్తులు అన్నాడు. అంటే నువ్వు పిచ్చోడు గారు అని ఎన్టీ రామారావు అనగలిగిందంటే ఎంత సాహసం ఉంటారా? నువ్వు ఏమైనా ఏ రకంగా మంచి పని చేయాలి, ఏదైనా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని బుధం చేసి వైఎస్ రాజశేఖర్ అనగలిగిందంటే అది మామూలు విషయం కాదు. రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ప్రాక్టీస్ ఎటు ఆ ఎటు మీద చేసి మాట్లాడాలంటే అది పాపం విషయం కాదు.